వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడికి వచ్చేసిన బీజేపీ కార్యకర్తలకి మీడియా సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను హుజరాబాద్ ఎన్నికలో ఎంత రసవత్తరంగా జరిగిందో మీ అందరికీ తెలుసు ఆ రోజు హుజరాబాద్ ఎన్నికల ప్రచారంలో నేను ఏమన్నానంటే ప్రజలకి సుప్రీం కోర్ట్ మీరే హైకోర్ట్ మీరే ఈసారి తీర్పు మీరు రాయాలని ఆ రోజు హుజరాబాద్ ప్రజలు నేను కోరడం జరిగింది ఏం తీర్పు ఇచ్చారు మామూలు తీర్పు ఇచ్చారా కేసీఆర్ గారు చంప పగలగొట్టే తీర్పు ఇచ్చారు హుజరాబాద్ ప్రజలు నిజంగా ఉజ్జమాన్ని బతికిచ్చారు తెలంగాణకి గౌరవం తీసుకొచ్చారు హుజరాబాద్ ప్రజలు ఇంత గొప్ప విజయం ఇచ్చిన హుజరాబాద్ ప్రజలకి నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా ఒక తరాస్ తీసుకుంటే ఒక సైడు వేల కోట్లు ఉంటాయి ఆ తరాస్లో ఇంకో సైడ్ తీసుకుంటే తెలంగాణ ఉజ్జమం ఉంటుంది ఏది కావాలంటే ప్రజలు ఏమన్నారంటే తెలంగాణ ఉజ్జమం కావాలన్నారు ఆ ఉజ్జమం లేచింది డబ్బు కిందకెళ్ళింది అంటే కేసీఆర్ గారికి ఏం చెప్పారంటే ఎడంకాలు చెప్పుతో వేసి కొట్టారు నీ డబ్బు ముఖ్యం కాదని చెప్పారు అది హుజరాబాద్ ప్రజలు ఇవాళ హుజరాబాద్ తీర్పు ఇచ్చింది మనం సంతోషిస్తున్నాం ఈటల రాజేందర్ గారిని నిజంగా ఎంత కష్టపడ్డాడంటే 5 నెలలు బహుశా ఇది చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటాను ఇన్ని నెలలు ఇంత కష్టం ఎంత మోసం ఎంత కుట్ర ఇంత ఎన్ని పోటు పొడిచాడు కేసీఆర్ గారు కానీ ఈటల రాజేందర్ గారు భయపడలే దొరకి తల వంచలే ఎదురు తిరిగాడు పోరాడారు విజయం సాధించాడు ఉజ్జమం బిడ్డ మేము ఉజ్జమం చేసేటప్పుడు మేము ట్రైనింగ్లు తీసుకున్నాం ఉజ్జమం ఎలా చేయాలో మాకు తెలుసు ఎదటివాడు ఎంత పొడిచినా ఆ దెబ్బ తినైనా కూడా కొన ఊపిరితో అయినా పోరాడతాం కానీ చచ్చిపోము మేము అది మా ఉజ్జమం యొక్క గొప్పతనం అది మాకు నేర్పించింది ఆ క్రమశిక్షణ నేర్పించింది ఉజ్జమం 20 ఏళ్ళు ఆయన 25 ఏళ్ళు నేను అందుకే ఇవాళ ఎన్ని కష్టాలు కేసీఆర్ పెట్టినా వణకలేదు బెణకలేదు కేసీఆర్ దొరగారు మీరు ఉజ్జమం ఇవాళ ఆ ఉజ్జమాన్ని మర్చిపోయారు డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారు కానీ డబ్బు ముఖ్యం కాదు ఉజ్జమం ముఖ్యం అని ప్రజలు చాటి చెప్పారు ఎందుకంటే మీకు ఇంకేం కావాలి బుద్ధి తెచ్చుకోండి కేసీఆర్ గారు బుద్ధి తెచ్చుకోండి మారండి ఉజ్జమాల ద్వారా ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యారు కానీ డబ్బుతో ముఖ్యమంత్రి అవ్వలేదు అలాంటిది మీరు వాళ్ళ మర్చిపోయి చాలా వ్యత్యాసంగా కూడా వెళ్తున్నారు మీరు కానీ ఒక ఎన్నికల్లో గెలవడమే కాదు ప్రజలు ఏం చెప్పారన్నది కొంచెం మనం ఆలోచించాలి హుజరాబాద్ ప్రజలు ఉజ్జమాన్ని గెలిపించారు అంటే ఉజ్జమాన్ని గెలిపించారు తెలంగాణకు గౌరవం తీసుకొచ్చారు ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారన్నది మా బీజేపీ కూడా ఒక్కసారి ఆలోచించాలి ఉజ్జమాన్ని గెలిపించాం బీజేపీ రేపు ఆ ఉజ్జమాలు చేయండి ఆల్టర్నేట్ మీరే బీజేపీ అని కూడా చాటి చెప్పారు హుజరాబాద్ ప్రజలు చాలా స్పష్టంగా చెప్పారు ఏం కన్ఫ్యూషన్ లేదు ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తాం ఎందుకంటే ఉద్యమకారుడు మా బిడ్డ మా ఇంటి బిడ్డ అట్ ద సేమ్ టైం బీజేపీని కూడా గెలిపిస్తాం ఎందుకంటే ఆల్టర్నేట్ కాంగ్రెస్ లేదు టీఆర్ఎస్ లేదు ఓన్లీ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుందని మనకి చాలా స్పష్టంగా చెప్పారు ఆ చెప్పడమే కాదు మనకి ఇంకో మాట కూడా చెప్పారు మా బీజేపీ మేము కూడా కొంచెం ఆలోచించుకోవాలి గెలిపించారు కానీ ఏంటి ఉజ్జమాలు చెయ్యండి ఉజ్జమాల ద్వారానే మీరు అధికారులకు రాగలుగుతారని కూడా అది కూడా చాలా స్పష్టంగా హుజరాబాద్ ప్రజలు చెప్పడం జరిగింది ఒక మహిళ పురిటినొప్పులు ఎంత కష్టమో అంత కష్టపడి ఆఖరికి ఆ బిడ్డని కంటది ఆ కనిన తర్వాత ఆ పడ్డ బాధ అంతా పోద్ది ఆ బిడ్డను చూసుకుని సంతోషిస్తుంది అదేవిధంగా ఉజ్జమాలు చేయండి కష్టపడండి కష్టంలోంచే సుఖం వస్తాయి కష్టంలోంచే విజయం వస్తుంది అదేవిధంగా కష్టంలోంచే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం మేము
బీజేపీ కూడా కష్టపడి ఆ ఉద్యమాలు ఇవాళ అనేక సబ్జెక్ట్స్ అనేక ఇష్యూస్ అనేక సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి మీద తీసుకొని ఒక కొత్త రకంగా బీజేపీ ఆ సమస్యల మీద పోరాడితే తెలంగాణ ప్రజలకు అది నచ్చుతుంది ఎందుకంటే ఇది పోరాటాల గడ్డ తెలంగాణల గడ్డ త్యాగాల గడ్డ తెలంగాణ గడ్డ అది కోరుకుంటుంది అంటే హుజూరాబాద్ అన్నది అందరికీ చాలా స్పష్టంగా చెప్పింది షార్ట్ కట్లు లేవు డబ్బు లేదు న్యాయంగా పోరాడి మా సమస్యల మీద పోరాడండి మా సమస్యల మీద పోరాడితే మేము తల ఉంచుతాం మిమ్మల్ని గెలిపిస్తాం అన్నారు ఇంకెంతకంటే మనకు కావాల్సింది ఏంటి ఇక రాబోయే రోజుల్లో కూడా మనం బీజేపీ మొన్న మేము అందరం ఒక టీం వర్క్ గా కష్టపడ్డాం కార్యకర్తలు ఫ్రంట్ లైన్ వారియర్స్ వాళ్ళు ఏ ధైర్యంగా పోరాడారు టిఆర్ఎస్ మీద ఐ సెల్యూట్ కార్యకర్తలకు టిఆర్ బీజేపీ కార్యకర్తలకి సో మనం నాయకులు కావచ్చు బీజేపీ కార్యకర్తలు అందరూ ఒక టీం వర్క్ గా పనిచేస్తే తప్పకుండా విజయం సాధించగలుగుతామన్న నమ్మకం నాకుంది మన హుజూరాబాద్ లో కూడా అందరం ఒక టీం వర్క్ గా పనిచేస్తాం రాబోయే రోజుల్లో కూడా ఉద్యమాలైనా సరే ఏదైనా సరే బై ఎలక్షన్స్ వచ్చినా ఉద్యమాలు వచ్చినా మరి ఒక టీం వర్క్ గా పనిచేయాలి కేసీఆర్కి వార్నింగ్ ఇవ్వాలి మాలో స్ప్లిట్ లేదు మాలో విభేదాలు లేవు అందరం ఒకటి మీ కాంగ్రెస్ మీ టీఆర్ఎస్ లా కాదు క్రమశిక్షణ కలిగిన పార్టీ బీజేపీ పార్టీ అని కేసీఆర్కి చూపించాలి చెప్పాలి సో ఆ అడుగులకి ముందు వేయాలని కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ కేసీఆర్ గారు మీ పేరు ఫామ్ హౌస్ సీఎం గారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రారు ఏమీ చేయరు కానీ నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీరు డబ్బే గ్రేట్ అనుకున్నారు కానీ ఉద్యమం గ్రేట్ అయ్యింది ఇప్పటికైనా మీరు మారండి మారి ఇంకొక రెండేళ్ళు ఉన్నాయి ఆ రెండేళ్లలో ప్రజలకు ఇంకేదైనా మంచి చేద్దామని ఆలోచిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఎందుకో మీరు మీ స్థాయిని మీరు దించేసుకున్నారు దిగిపోయారు ఇవాళ మీకు ఎంత గొప్ప పొజిషన్ ఇచ్చారు తెలంగాణ ప్రజలంటే రెండు సార్లు మిమ్మల్ని గెలిపించి హిమాలయాల్లో కూర్చోపెట్టిన మిమ్మల్ని ఈరోజు హిమాలయం నుంచి ఫటాన్ని కిందకు పడిపోయారు ఎందుకంటే డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారు కానీ తెలంగాణ అమాయక బిడ్డలు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు అందుకే మిమ్మల్ని దూరం పెట్టదలుచుకున్నారు మీరు భయం ఉంది మీలో అందుకే హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం కూడా మీరు రాలేదు ఎందుకంటే మీలో భయం ఉంది కాబట్టి మీరు తప్పు చేశారని మీకు తెలుస్తుంది కాబట్టి ఒకప్పుడు ఎంత ధైర్యంగా వెళ్ళేవారు ఇవాళ ఏవేవో పార్టీలు వస్తున్నాయి మిమ్మల్ని విమర్శిస్తున్నాయి ఇంతకుముందు మిమ్మల్ని విమర్శించడానికి అందరూ భయపడేవారు కానీ ఇవాళ మిమ్మల్ని చాలామంది పార్టీలు విమర్శించినా కూడా ప్రజల్లో రియాక్షన్ లేదు ఎందుకంటే విసుగు చెందారు ప్రజలు తిట్టుకొని కేసీఆర్ ఇంకా గట్టిగా తిట్టని అని ఆ ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు ఇవాళ కాబట్టి కేసీఆర్ గారు మీరు మారు మారండి అని మేము చెప్తున్నాం కానీ మీరు మారు ఇంకా మీకు డబ్బు పిచ్చి పట్టుకుంది డబ్బు అనేది ఒక జబ్బైంది మీకు ఆ జబ్బు పోగొట్టుకోండి మీ తుప్పు వదలగొట్టండి హుజూరాబాద్ ఎన్నికల తర్వాతైనా మీ జ్ఞానోదయం బుద్ధి వస్తుందని ఏదో చూస్తారు కానీ మీ జ్ఞానోదయం రాదు 60 ఏళ్ళు దాటింది ఇంకెంత కాలం బతుకుతారో కూడా తెలియదు ఆ డబ్బు ఏం చేసుకుంటారు 100 కోట్లు 100 లేని వాడికి 100 కోట్లు ఎలా వచ్చాయో మీ గుండె మీద చేయి పెట్టుకుని మీరు ఆలోచించుకోండి తప్పు చేస్తున్నారా ఏంటి అని మీరు ఆలోచించుకోండి అని నేను కేసీఆర్ గారికి తెలియజేసి దాచుకున్నాను ఇవాళ మళ్ళీ మీరు ల్యాండ్ ప్రాబ్లం ల్యాండ్ ఇంకేదైనా గుంజుదాం అనుకుంటున్నారు ఆల్రెడీ తెలంగాణలో ఉన్న భూముల మీద అన్ని మేము పిల్లేస్తాం దాని మీద మేము పోరాడుతున్నాం కొట్లాడుతున్నాం తెలంగాణ భూములు అన్నీ వెళ్ళిపోతే ప్రజలకి ఏమీ ఉండదు కానీ మా చివరి వరకు మేము కొట్లాడుతాం ఆ భూమిని ఆ ప్రజలకు దక్కాలి అది అమ్మనివ్వకుండా కూడా మేము సాయశక్తిలో కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ